అమ్మ చేతి వంట. ఈరోజు మనం చాక్లెట్ సిరప్ని ఈజీగా టేస్టీగా చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక థిక్గా ఉండే ప్యాన్ తీసుకుని అందులో ఒక కప్పు కోకో పౌడర్ని యాడ్ చేసుకోండి. బయట మనకి మార్కెట్లో దొరికే కోకో పౌడర్ని ఒక కప్పు యాడ్ చేసుకుని సేమ్ క్వాంటిటీలో ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. అలాగే ఒక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. మనం షుగరు కోకో పౌడర్ ఈ వాటర్ని కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇలా అన్నిటినీ ప్యాన్లో యాడ్ చేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. పూర్తిగా కరిగేంత వరకు కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా ఉండాలి, మరీ థిక్గా ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ మీద ఈ ప్యాన్ని పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. 5 మినిట్స్ తర్వాత ఇందులో ఉండే షుగర్ మొత్తం పూర్తిగా మెల్ట్ అయ్యి ఇందులో ఉండే చాక్లెట్ పౌడర్తో బాగా మిక్స్ అయ్యి ఈ విధంగా లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ అండి. ఈ వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను, వీలైతే ఒకసారి చూడండి. లేదంటే మనకి బయట మార్కెట్లో నెస్లే మిల్క్ మేడ్ దొరుకుతుంది కదా, అది 1/2 కప్ని యాడ్ చేసుకోండి. స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళు 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఉడికించేటప్పుడు గరిటతో తిప్పుకుంటూ ఉండాలి. 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ ఉడికిస్తే గట్టి పడిపోతుంది. చూసారా, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇది చూసారా ఎంత చిక్కగా తయారైందో. ముందే చిక్కగా ఉడికించేస్తే చల్లారిన తర్వాత బాగా గట్టి పడిపోతుంది. అంతేనండి, 5 to 10 మినిట్స్లో ఈజీగా చాక్లెట్ సిరప్ని ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని స్ట్రక్చర్ టేస్ట్ సేమ్ మనం హర్షీ సిరప్ కొనుక్కుంటాం కదా, సేమ్ దానికిలాగే ఉంటుంది. ఈ సిరప్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయని అవసరం లేదు, బయటే మనకి 6 మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది. ఈ చాక్లెట్ సిరప్తో కేక్స్, మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్ ఇలా చాలా రకాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాల్ని సూచనల్ని కామెంట్స్ రూపంలో మాకు తెలపండి.